జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2024 సార్వత్రిక ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టమని రాజకీయ పండితులు భావిస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాం. సుమారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక ఎలక్షన్స్ జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే అనేక మంది నాయకులు, కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక ఎజెండా అయితే స్పష్టంగా వచ్చింది. అన్నిట్లోనూ పేదరిక నిర్మూలన, లేకపోతే నిరక్షరాస్యత, లేకపోతే దాన్ని అధిగమిస్తామనో, ఇంకా అభివృద్ధి గురించనో ఇట్లాంటి మాటలు మాట్లాడేది. బట్ ఒక ఆస్పైరింగ్ భారత్ గురించి, రాబోయే నెక్స్ట్ ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ఒక విజన్ని ప్రొజెక్ట్ చేస్తూ జరుగుతున్న ఎన్నికగా 2024 చెబుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2024 ఎన్నికలు ఇంతకు ముందు జరిగిన వాటికి రిపోర్ట్ కార్డుగా కంటే కూడా, ఇంతకుముందు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాల్సి ఉంది అనే అంశాల మీద చర్చ కంటే కూడా, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనే అంశం మీదనే ఎక్కువ చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో, 2047 టార్గెట్ అని చెబుతున్న ఈ సందర్భంలో, సుదీర్ఘకాలం పాటు తెలుగు రాజకీయాలైతేనేమి, దేశ రాజకీయాలైతేనేమి నిశితంగా గమనిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి అండ్ సీనియర్ స్వయం సేవక్, ఆర్ఎస్ఎస్కి సంబంధించి చాలా కాలం పాటు ఆయన ఆర్ఎస్ఎస్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, భారత్ వికాస్ పరిషత్ కావచ్చు, ప్రజ్ఞాభారతి కావచ్చు, వాటిలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి, అండ్ తెలుగు రాష్ట్రాల్లోని సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి చాలామందితో తల్లో నాలుకలా వాళ్ళందరితో సత్సంబంధాలు నెరుపుతున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ లక్ష్మీనారాయణ, గుంటూరు లక్ష్మీనారాయణ అని అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి, ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు. వారిని అడిగి అసలు ఎన్నో ఎలక్షన్స్ చూశారు కదా, ఈ ఎలక్షన్స్ ప్రత్యేకత ఏంటి, అండ్ ఈ ఎలక్షన్స్లో ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ రాజకీయ సమీకరణలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, భారత్ ఎటువంటి దిశగా అడుగులు వేస్తోంది, ఆ క్రమంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా, వీటి గురించి చర్చిద్దాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, చర్చిస్తున్నారు సార్. మనం గతంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించి కానివ్వండి, ఐడియాలజీస్కి సంబంధించి మీరు నాకు ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు. నాకు ఎందుకంటే ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, సంఘ ఏర్పడిన నాటు 1925లో ఎప్పుడైతే పుట్టిందో, 100 సంవత్సరాలు వస్తున్న సందర్భం, ఈ 100 సంవత్సరాల సంఘ ప్రస్థానం ఒకవైపు ఉంది, ఇంకోవైపు దేశం స్వతంత్ర భారతం, నిజానికి స్వతంత్రమా అంటే ఇంకా చాలా అందులో కాన్ఫ్లిక్ట్స్ ఉండవచ్చు, ఒరిజినల్గా నిజంగా స్వాతంత్ర్యం రాలేదు, స్వరాజ్యం కాలేదు అనే ఒక మాట కూడా ఉంటుంది, బట్ స్టిల్ ఇండిపెండెంట్, మనం పరిపాలించుకునే ఒక దేశంగా ఉందనుకుందాం, బ్రిటిషర్స్ వెళ్ళిపోయారని. ఈ 75 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో 2 కీలకమైన అంశాలు జరుగుతున్నాయి. ఒకవైపు మోదీ ఏమో ఒక బిగ్ పర్సనాలిటీగా కనబడుతున్నారు, అసలు ప్రతిపక్షాల ఆలోచన, ఇప్పుడు అందరూ గెలుస్తారా గెలవరా అనే కంటే కూడా వేరే చర్చలు ఎక్కువ వస్తున్న పరిస్థితి. మీరు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మీరు ఎలక్షన్స్ చూస్తున్న వ్యక్తిగా, ఈ ఎలక్షన్స్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు, అసలు సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎలక్షన్? అంటే ఎన్నికల్లో మామూలుగా అధికార పక్షం యాంటీ ఇంకంబెన్సీ తోటి పోతుందని, ప్రతిపక్షం బలంగా ఉండి వస్తుంది అనేటువంటిది చర్చలు ఉంటాయి. కానీ ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే, ఏం జరగబోతుంది, ఈసారి గెలిస్తే ఏం చేస్తాడు మోడీ, గెలిచిన తర్వాత ఏం చేస్తాడని ఆలోచిస్తున్నారు, కానీ అసలు గెలుస్తాడన్న ఆలోచన దేశంలో లేదు, ఎక్కడ ఇది ప్రతిపక్షాల్లో లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. అయితే ఇది నియంతృత్వమా అంటే, రష్యాలో అలాగే జరిగింది. రష్యాలో ఎలక్షన్స్ ఎవరికి కూడా ఎక్సైట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే పుతిన్ అవుతాడని తెలిసింది. అక్కడ కూడా ఎన్నికలే జరిగినాయి కానీ పుతిన్ అవుతాడు అనుకున్నారు, అయ్యాడు, అందులో ఏం డౌట్ ఏం లేదు. కానీ ఇండియాలో అలాగే ఉండదు, ఇండియాలో డెమోక్రసీ బాగా బతికున్నది, ఇండియాలో స్వరాజ్యం యొక్క లక్షణాల్లో ఉండేటువంటి స్వాతంత్ర్యం ఎన్నుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతున్నది. అయితే మనకేంటంటే, ప్రతిసారి కూడా ఒక ఫేజ్ లైఫ్లో, ఒక బాల్యము, యవ్వనము, మిడిల్ ఏజ్, తర్వాత వృద్ధాప్యం లాగా దేశం ఒక ఫేజ్లో వెళ్ళిపోయింది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మన ముందు దుర్భరమైనటువంటి ఆకలి, అగ్రికల్చర్ లేకపోవటము, వ్యవసాయం లేకపోవడం దోచుపడింది. 1000 సంవత్సరాల దోపిడీకి గురైనటువంటి దేశం నుంచి ఆ రోజు పంచవర్ష ప్రణాళికలను పెట్టుకొచ్చి దేశాన్ని మార్చి అందరికీ అన్నం పెట్టడం ఫస్ట్ పని, తర్వాత పాలు ఇవ్వటము, అన్నం పెట్టడము, ఆకలి తీర్చడం అనేటువంటి దాంతో 10 సంవత్సరాల్లో గెలిచేశాం. వీ హ్యావ్ ఓవర్కమ్ దట్. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ఫేజెస్లో కొంచెం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగాలు అవి, తర్వాత విద్య, హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలా జరుగుతూ వచ్చింది.
మోడీ గారు భారతదేశంలో ప్రధానమంత్రిగా అడుగుపెట్టినటువంటి సమయంలో దేశంలో ఉండేటువంటి మెజారిటీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే ఏ భావనతోటి దేశ స్వాతంత్ర్యం తీసుకొచ్చామో ఆ భావనలో ఉన్నటువంటి హిందూ భావన, అంటే భారతీయత భావన, అంటే హిందూ అంటే మతం అనే దృష్టితో కాకుండా నేను జాతిపరంగా వాడుతున్నాను, వాటికి ఇబ్బంది కలిగి ఏదో వేరే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి మిగిలిన వాళ్ళు డిప్రెస్ అవుతున్నారు అనేటువంటి ఒక వేవ్ ఉన్నది బాగానే. దాన్ని బాగా బీజేపీ భారతీయ జనతా పార్టీ దాన్ని చక్కగానే వాడారు. దానితోటిపాటు అభివృద్ధి బాగా చేసినటువంటి మోడీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఒక ఫండమెంటలిస్ట్ని పెట్టలేదు. చాలామంది అనుకుంటున్నట్టుగా మోడీ గుజరాత్లో సంఘటన జరిగిన తర్వాత అతను చాలా ఇవాల్వ్ అయ్యారు, గుజరాత్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాడు. గుజరాత్ అభివృద్ధి అనేక రకాలుగా, అంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, కరప్షన్ తక్కువ చేసేటువంటి మెథడ్స్, టెక్నాలజికల్ మోడర్న్ టెక్నాలజీని వాడి కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీరు ఊహించలేనటువంటి ప్రాంతాల్లో నీటిని కూడా పంపించి ఒక అభివృద్ధికి ప్రణాళికగా ఉన్నటువంటి వ్యక్తిని ఫేస్ ఆఫ్ ద పార్టీ లాగా పెడితే అతను అదే విధంగా వచ్చాడు. అంటే ఇందులో మిక్స్డ్ ఉంటుంది. ఒకటి, దేశము ధార్మికం వైపు, ధర్మం వైపు, సమన్యాయం వైపు నడపగలిగినటువంటి వాడు, ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఒక సమర్థుడైనటువంటి నాయకుడిగా మోడీ గారు ఎదిగాడు. రావటమే కాకుండా ఆయన అదే చేశాడు. అందువల్ల ఫస్ట్ 5 ఇయర్స్ మనకంతా కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగి కొత్త నవనవోన్మేషమైనటువంటి హోప్ వచ్చింది. యంగర్ జనరేషన్ లో ఏదైతే ఒక 3, ఎప్పుడు కూడా స్వింగ్ 3-4% ఉంటుంది. ఆ 3-4% స్వింగ్ యూత్ ని కాన్సన్ట్రేట్ చేశారు. ఆ యూత్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ కోసమే పనిచేయడం మొదలు పెట్టింది. అందుకనే 50% ఆఫ్ ద పీపుల్ని అడ్రస్ చేశాడు, దట్ ఆర్ ఉమెన్. ఎప్పుడు కూడా మతం చెప్పలేదు, కులం చెప్పలేదు, ఉమెన్ ఈజ్ 50%. కాబట్టి బేటీ పడావో, ఒక్కసారి పిల్లల్ని చదివించండి. దేశంలో చదువు కనుక ఉండేట్లయితే అద్భుతాలు జరుగుతాయి. చదువు తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో అందరినీ చదివించడం కోసం అని ఎంకరేజ్ చేశాడు. అదేవిధంగా ప్రపంచ దేశాలలో ఉండేటువంటి న్యూనతా భావన, భారతీయుల పట్ల ఉండేటువంటి న్యూనతా భావన చాలా వర్క్ చేశాడు. మీరు చూసే ఉంటారు రకరకాల డ్రెస్సులతోటి అనేక దేశాల్లో వెళ్ళి ప్లాట్ఫామ్స్లో రకరకాలైనటువంటి చోట్ల చాలామంది క్రిటిసైజ్ కూడా చేశారు. అది అవసరం. అంటే మన దేశంలోనే కాకుండా మన దేశం గురించి ప్రపంచం ఏమి ఆలోచిస్తుందో అనేటువంటి ఆలోచనను మార్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మోడీ. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏదైతే సాగుతూ ఉందో అది మొత్తం కూడా భారతీయుల పట్ల గౌరవం పెరిగింది. తద్వారా ఏం జరిగిందంటే ఈ దేశాల నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ ప్రైడ్ బాగా పెరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి కోట్లాది ప్రజలు, నాకు ఒక గొప్ప దేశం నా వెనకాల ఉన్నది, నేను అనామకుండి కాదు, ఇక్కడ నేను దారిద్ర్యంతోటో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వచ్చి నేను బతకలేదు, నేను ఒక గొప్ప దేశం ఉన్నాను, నా గొప్ప నాయకుడు ఉన్నాడు నా దేశాన్ని పరిపాలించడానికనే ఒక రెస్పెక్ట్ బాగా పెరగడంతో వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసి మనతో మాట్లాడేటువంటి తీరును చూశారు, మనతోటి వ్యవహార శైలి చూశారు. సో అది ఒక క్రిటికల్ అదృష్టం. ఏంటంటే ఈ 10 సంవత్సరాలలో ఒక స్థితికి, ముఖ్యంగా సెకండ్ ఫేజ్లో చాలా చాలా పొజిషన్, చాలా చాలా మార్పులు జరిగినాయి ప్రపంచంలో. ఒకటి, భయంకరమైనటువంటి యుద్ధం, అనేక యుద్ధాలు వచ్చినాయి. ఆ యుద్ధాల్లో మన పాత్ర, ఒకప్పుడు మనకి ఏ పెద్ద యుద్ధాల్లో ఇక్కడ పాత్ర ఉండేది కాదు. కరెక్ట్. మనకేదో మన జనాల్ని సైనికులుగా వాడుకున్నారు, కానీ రెండో ప్రపంచ యుద్ధంలో మనం వాళ్ళకి ఇంకా అవి కట్టి సమాధులు కట్టి వాటి గురించి పూజలు చేస్తున్నాం. కానీ మనం అంటూ పెద్ద పెద్ద యుద్ధ, గల్ఫ్ వార్లో మన రోల్ చాలా పూర్, వెరీ పూర్ రోల్. మన పక్కన జరుగుతున్నటువంటి దాంట్లో మన రోల్ చాలా బలహీనమైనటువంటి రోల్. అమెరికా రష్యాల యొక్క ప్రభావాన్ని మన మధ్యలో కూడా బఫర్ జోన్ లాగా ఉన్నాం తప్ప మనం ప్లే చేసిన రోల్ ఏంది. కానీ వాళ్ళు అలా కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన యుద్ధం జరిగినా భారతదేశపు అభిప్రాయం వైపు చూస్తున్నారు ఇవాళ. ఆ స్థితికి అనుకోకుండా వచ్చింది. ఇది యంగర్ జనరేషన్లో ఈ యొక్క పవర్ ఏదైతే ఉన్నదో, నా దేశం అనేటువంటి భావన సహజంగా మాతృభూమిగా గౌరవించే కంటే కూడా నాది ఒక శక్తివంతమైన దేశము, బలవంతమైన దేశము, ప్రపంచంలో నా దేశాన్ని వదిలేసి కొత్తగా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ ఉక్రెయిన్ వార్లో, అవును, ఉక్రెయిన్ వార్లో మనం రష్యాను సమర్థించినప్పటికీ కూడా ఉక్రెయిన్ నాయకుడు, ఉక్రెయిన్ ప్రధాని భారతదేశాన్ని నిందించలేకపోతున్నాడు. అలాగే అమెరికా నిందించలేకపోయింది, అలాగే యూరప్ దేశాలు కూడా పూర్తిగా నిందించలేకపోయింది. అయితే మన మీద పెట్టింది ఏంటంటే మేము శాంక్షన్స్ విధించాం కాబట్టి మీరు కొంటం బాగలేదు అనేదో సన్నాయి నొక్కుల్లోకి. దానికి మంచి జయశంకర్ గారు మంచి ఆన్సర్ ఇచ్చాడు, ఆ దెబ్బతోటి వీళ్ళతోటి పెట్టుకోకూడదని అర్థమైపోయింది. అంటే నీ స్థాయి అలా ఉంది. అంటే అంతర్జాతీయంగా ఎదగాలి అంటే నీవు ఇలాంటి కీలక సమయాలు, అంటే యుద్ధాలు రావాలని కాదు కానీ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించామో తెలియదు. అంతకంటే ఘోరమైనటువంటి వారు, మనకు కూడా ఎఫెక్ట్ అవ్వాల్సినటువంటి వారు ఏంటంటే ఇజ్రాయెల్ వారు.
సహజంగా భారతదేశం ఎప్పుడూ మహమ్మదీయుల వైపే ఉండేటువంటి, ముస్లిమ్స్ వైపు ఉండేటువంటి దేశము, ఇవాళ ఇజ్రాయెల్లో జరిగినటువంటి సంఘటనకి ఒక అందమైనటువంటి సమర్థన చేశారు. కారణం ఏంటంటే, ఏ దేశమైనా సరే మేము కూడా విక్టిమ్స్ కాబట్టి మిలిటెన్సీలో నీవు ముందు వెళ్ళి ఇజ్రాయెల్లో వెళ్ళి వాళ్ళని కెలికి చంపావు కాబట్టి, ఎత్తుకుపోయావు కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేసినా సరే, కాదే కాదు మా ఆర్మీని పంపిస్తాం నీకు రక్షించడానికి, హమాస్ను మట్టుబెట్టడానికి అని భారతదేశం చెప్పినా ముస్లిం దేశాలు ఏవి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేకపోయినాయి. కరెక్ట్. అది ఎందుకంటే అన్న దాంట్లో అర్థం ఉన్నది, మనం చేసే ప్రతి పనికి కేవలం ఓట్ల దృష్టితోటో మరొక దృష్టితోటో కాకుండా, మతపరమైనటువంటి విద్వేషం దృష్టితోటి కాకుండా మానవత్వంతో మనం చేశాం కాబట్టి, ఎక్కడ మానవత్వానికి అన్యాయం జరిగినా, మానవతను దెబ్బతిన్నా సరే భారతదేశం అక్కడ ఉంటుంది అని చెప్పడంతో ప్రపంచాలు అర్థం చేసుకున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఒక దేవాలయాన్ని వాళ్ళు కట్టించగలిగారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఓకే, అది చిన్న విషయం కింద మన గుడి కట్టించడం ఏదో హిందూ ఫండమెంటలిజం కాదు అక్కడ పెరిగినది. అక్కడ వాళ్ళల్లో మానవత్వము, భారతదేశం యొక్క గొప్పతనాన్ని గౌరవించి గొప్పతనపు చిహ్నం అది, భారతదేశపు గౌరవ చిహ్నం ఆ దేవాలయం, అది ఆ ప్రార్థనా స్థలం కాదు అది. కరెక్ట్. అందుకనే రామనారాయణ టెంపుల్ ఎక్కడ కూడా మీకు అన్ని వివిధ దేవాలయాలు ఉండవు, అక్కడ వాళ్ళు కచ్చేటువంటి నిర్మాణాల్లో కూడా మన సంబంధాలు వేలాది సంవత్సరాల నుంచి మనకు అరబ్బులతో సంబంధం ఉన్నది, మనకు మిడిల్ ఈస్ట్తో సంబంధం ఉన్నది, మన జానపద కథలు వాళ్ళ జానపద కథల్లో మనకు ప్రభావం ఉన్నది. ఈ విధమైనటువంటి సంబంధాలని ఈ మధ్యకాలంలో చెడగొట్టారు. హిందూ ముస్లిం అనే ఫండమెంటలిజం అనే అదే నిధిని పెట్టి చెరగట్టారు. కానీ మన చరిత్రల్లో, మన కథల్లో, మన జానపద సాహిత్యంలో వాళ్ళతో మనకు సంబంధాలు ఉన్నాయి. ఇన్ని సంబంధాలని వాళ్ళ వాటికి ప్రతీకగా మరొక్కసారి అక్కడ విస్తృతమైనటువంటి దేవాలయాన్ని వాళ్లే డొనేట్ చేసి, స్థలాన్ని డొనేట్ చేసి తొందరగా అవుతుందని మన సంప్రదాయాన్ని పాటించేట్టు చేశారు. ఇది ఒక విక్టరీ మనకి. ఓకే, దీని ఉద్దేశంలో మనం అంతా పోయి వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నామని కాదు. ఓకే, వాళ్ళకు భారతదేశం మీద ఉన్నటువంటి ఆలోచన, మతం పట్ల ఉన్నటువంటి ద్వేషము లేదు అని చెప్పడానికి మాత్రం. సౌదీ అరేబియాలో రెండు దేవాలయాలు సామాన్యమైన విషయం కాదు ఇది. ఇది దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇది హిందూ మత విస్తృతి అంటున్నారు. అక్కడ మనం పోయి ఏ ఒక్కడిని కన్వర్ట్ చేయలేదు. అసలు కన్వర్షన్ అనేది హిందూ మతంలో ఉండదు, కన్విక్షన్ తప్ప. కానీ వాళ్ళని గౌరవిస్తున్నాము, వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నాము. పరమ పవిత్రంగా భావించే దేవాలయం మీద శిల్పాలలో మనకు అనుబంధాన్ని చూపించాము. అది అదొక ప్రతీక, అదొక సాంస్కృతిక ప్రతీక, అది దేశ గౌరవం. ఇలా అనేక చోట్ల ఈ దేశ గౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాం మనం. కాబట్టి ఇది ముస్లిం వ్యతిరేకత, మరొక వ్యతిరేకత అనేటువంటి మాటలు, విదేశాలలో మనకేదో పెట్రోల్ ఆపుతారు అనేటువంటిది చేసినటువంటి దుష్ప్రచారానికి గొప్ప సమాధానం. వాళ్ళ భారతదేశం గర్వంగా ఉన్నది. మీరు చెప్తున్నట్టు నాకు నిజంగా అసలు చాలా అద్భుతాలు జరిగినాయనే దానికి మీరు చెప్తున్న అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 75 ఏళ్లలో ఒకసారి నేను రాజకీయాలే మాట్లాడాలంటే, ఎనీ ఎవ్రీ ఎలక్షన్ ఇస్ అన్ ఎమోషన్. డెఫినెట్లీ ఒక ఎమోషన్ క్యారీ చేస్తే అది ఎలక్షన్లో గెలవడమో ఓడిపోవడమో జరుగుతూ వస్తుంది. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే, లైక్ ఇందిరాగాంధీ గెలవడం కావచ్చు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తోటి ఒక్కసారిగా ఆమెను గద్దె దించారని ఒక పెద్ద ఆక్రోషం మొత్తం దేశవ్యాప్తంగా వచ్చింది. అఫ్కోర్స్ తెలుగు రాష్ట్రంలో ఆమెకి అనుకూలంగానే ఉన్నారు కావచ్చు, బట్ గద్దె దించేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అంతే స్పీడ్గా ఆమె ఎదిగింది, గరీబీ హటావో ఒక నినాదం ఒక ఎలక్షన్స్ని నడిపించింది. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీకి ఎమోషన్ తోటే ఎలక్షన్ జరిగింది, ఓట్లు వేశారు. ఇండియా షైనింగ్ అని, భారత్ వెలిగిపోతోందని క్యాంపెయిన్ చేసినప్పటికీ, వెలిగిపోతుంది అనగానే నిజానికి రియాలిటీలో కనిపించకపోతే వెలిగిపోతుంది అన్నది పనిచేయదు. అలాంటి టైంలో సోనియా గాంధీ లేదా యూపీఏకి అధికారం కట్టబెట్టారు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఈవెన్ ఇండియా షైనింగ్, మీరు కూడా డైరెక్ట్గా అప్పుడు మీరు పనిచేసిన వ్యక్తులు, ఇంకా క్లోజ్ అసోసియేషన్ చాలామందితో ఉంది కాబట్టి, అప్పుడు కూడా భారతదేశం ఒక అస్పైరింగ్ భారతదేశంగానే, ఒక పాజిటివ్ ఎలక్షన్గానే దాన్ని చిత్రీకరించే ఒక ప్రయత్నం వాజ్పేయి గారి హయాంలో జరిగింది. బట్ అది అప్పుడు సక్సెస్ కాలేదు, బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కనబడుతోంది, ఒక పాజిటివ్ ఆస్పిరేషన్ కనబడుతోంది. టైమింగ్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? కాదు కాదు, అక్కడ ఏం జరిగిందంటే ఒక రకమైన తొందరపాటు జరిగింది. అక్కడ రోడ్లు వేయటము, అభివృద్ధి చేయటం జరిగింది. అది ప్రజల దాకా పెర్కులేట్ అవ్వకుండానే మీరు వెలిగిపోతున్నారు అని చెప్పారు. మేము అంతగా వెలగటలేదని ప్రజలు భావించారు, అందుకని భారతీయ జనతా పార్టీ అప్పుడు ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు ప్రధాని మాత్రమే చెప్పటం లేదు, ప్రతివాడు అనుభవిస్తున్నాడు. అవునా? ప్రతివాడు అనుభవిస్తున్నాడు. అంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనం ఒక మాస్టర్ రోడ్డు చూడటమే ఘనంగా అనిపించేటువంటి హైవేస్ చూస్తున్నాం మనం. ఇవాళ దేశంలో ప్రజలు ఎయిర్పోర్ట్స్ కోసం చూస్తున్నారు, అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్ చూస్తున్నారు.
ఇవన్నీ ప్రాక్టికల్స్గా చూస్తున్నారు. ఇవాళ విస్తృతంగా చదివినటువంటి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ మనది, విదేశాల్లో స్టూడెంట్స్ భారతీయుల పట్ల అక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు చూసి అనుభవించి వాళ్ళ వాళ్ళకి చెప్తున్నారు. సో ఇవాళ ప్రతిదీ కూడా ఇదివరకు చెప్పటమే జరిగింది, కానీ ఇప్పుడు వీళ్ళకి అనుభవం, అప్పుడు కూడా జరిగింది, అభివృద్ధి జరిగింది, కానీ అభివృద్ధి అనుభవంలోకి రాకమునిపి అభివృద్ధి అని చెప్పారనమాట. అంటే ఏంటంటే, ఏదో 3 నెలల్లోనే పిల్లలకు పేరు పెట్టేసేసి వాళ్ళ గురించి సంబంధాలు చూసి స్కూల్లో సీట్లు చూసినట్టు జరిగింది. అది అది అబార్టెడ్ అయింది. టైమింగ్ కాన్సెప్ట్, టైమింగ్ ముఖ్యం. ఇవాళ జరుగుతున్నదే చెప్తున్నారు, మోడీ కూడా చెప్తున్నారు, కానీ జరుగుతున్నదే చెప్తున్నారు. చెప్పిన దాంట్లో ఏదో నెగటివ్గా అది అది కాదు ఇది కాదు అని ఇంకొకటి మాట మాట్లాడొచ్చాం, కానీ వినేటువంటి వాడికి అబద్ధాలు చెప్తున్నట్టు అనిపించట్లేదు. అది ఎందుకు అనిపించట్లేదు అంటే అనుభవంలో ఉన్నది కాబట్టి. నేను వందే భారత్ రైల్స్ ఉన్నాయా లేవా, వారణాసిలో అభివృద్ధి జరిగిందా లేదా, నువ్వు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి అంత జరగకపోవచ్చు కానీ కొంత జరిగింది అనేటువంటి విషయం ప్రతివాడు వారణాసి వెళ్ళిన వాడికి అర్థమైంది. అయోధ్యలో రామ మందిరం గురించినటువంటిది ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, అది రామ మందిరం వచ్చింది, అదే దేశం కాదు. రామ మందిరం కట్టడమే భారతదేశం యొక్క అల్టిమేట్ గోలేం కాదు, గోలేం కాదన్న విషయం బాగా తెలిసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఒకే ఒకడు, ఆయన మోడీ. ఆయన రామ మందిరం కట్టడం అనేది భారతదేశం యొక్క ప్రతీకకు నిదర్శనంగా మాత్రమే భావించటం లేదు, అది వన్ ఆఫ్ ద థింగ్స్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటా, ఇంకా చాలా ఉన్నాయి. దేవాలయాలు కాదు నేను చెప్తున్నది, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి దేశంలో. ఒకటి, ఎకడమిక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టి అందరినీ విద్యా విధానంలోకి తీసుకొచ్చేస్తున్నారు. రకరకాలైనటువంటి, అంటే అందులో మీరు చూసినట్టయితే అది చాలా గొప్ప విషయం. అదేంటంటే ఎక్కువ దానికి ప్రచారం జరగలేదనే కానీ న్యూ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేస్తున్నారు. అది ఒక గొప్ప పరిణామం. అది మాకు కాలేజీ వైస్ చైర్మన్, మాకు 16 కాలేజెస్ ఉన్నాయి, యాజ్ ఎ వైస్ చైర్మన్ నేను చెప్తున్నాను, అద్భుతమైనటువంటి మార్పులు ఒక 2-3 ఇయర్స్లో జరుగుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఆలోచన సరళి మారిపోయింది. ఏం చేస్తున్నాము మనం, ఎకనామికల్గా మన గ్రోత్ మనం 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వస్తున్నాం, రాబోతున్నాము అని చెప్తున్నారు, దాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే ఫార్మస్యూటికల్ రంగంలో వీఆర్ ఆల్మోస్ట్ బికమింగ్ నెంబర్ 1, హెల్త్ సెక్టర్లో వీ హ్యావ్ బికమింగ్ నెంబర్ 1, మిల్క్ ప్రొడక్షన్లో వీ హ్యావ్ అగైన్ బికమ్ నెంబర్ 1, ఫుడ్ ప్రొడక్షన్లో వీఆర్ ఆల్మోస్ట్ నెంబర్ 1. సో మనం దాదాపుగా ఒక 17-18 స్కేల్స్ తీసుకుంటే వాటిల్లో మనం ఉన్నాం. దిస్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ మీరు ఇంగ్లాండ్ లాంటి రిచ్ కంట్రీ అనుకుంటున్నారు, ఒక దేశంలో పండకపోతే వాళ్ళకి తిండి లేదు, కానీ భారతదేశంలో ఇవాళ తిండి ఎవరికి లేదంటే 1% ఎర్రచొక్క వాళ్ళకి లేదు, కానీ అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తున్నది, కానీ ఆకలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కనిపిస్తున్నది తప్ప బై అండ్ లార్జ్ ఏ దేశం అయినా మీరు రకరకాలుగా ఏదో ఫ్రీగా బియ్యం ఇవ్వండి, గోధుమలు ఇవ్వండి, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కటి చేయండి, ఏది చేసినా మీకు ఉచితంగా రేషన్ ఇస్తున్నారు అంటే ఉచితంగా ఇచ్చేంత రేషన్ ఉన్నదనే గుర్తుపెట్టుకోండి. మిగిలిన దేశాల్లో లేదు ఇవాళ. అమెరికా లాంటి దేశాల్లో కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి, ఫుడ్ దగ్గర వస్తున్నది ప్రాబ్లం. ఈ దేశంలో వాళ్ళు ఫుడ్ దగ్గర ప్రాబ్లం లేదు, మేజర్ ప్రాబ్లం అది. మిల్క్ ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్టేషన్ విస్తృతంగా పెంచారు. కరోనా కాలంలో మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా కుంగిపోయినాయి, ఇప్పటికీ దాని అనుభవాలు చూస్తున్నారు. కానీ కరోనా కాలంలో మనం రైల్వేస్ డెవలప్ చేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం. ఈ విధంగా ఒక డైవర్సిటీని మనం, ఏదైతే ఒక ప్రాబ్లం వస్తుందో దాన్ని అద్భుతంగా మనం మరచుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయని నిరూపణ జరిగింది. అంటే వీఆర్ క్యాపబుల్ అనేటువంటి ధైర్యం దేశ ప్రజలకు వచ్చింది. వాళ్ళ మోడీకి ఎందుకు జైలు కొడుతున్నారంటే, ఏమి మాట్లాడుతున్నారో అది రాజకీయవేత్త మాట్లాడుతున్న మాటలు కాదు, అది సాధ్యము, నా వల్ల సాధ్యము, నేను కూడా అలా చేయగలుగుతాను అనే భావన జనాల్లోకి వచ్చింది. అది రావటం అనేటువంటిది, అది మోడీ గారు చేసినటువంటి ఒక గొప్ప, అంటే మాటలు చెప్పి తెప్పించడం వేరు, చేతలలో చూస్తూ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి, వాళ్ళ వందల కోట్లు అక్కడ ఇక్కడ కనిపిస్తున్నా సరే 100 కోట్లు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. 100 కోట్లు వాడిది ఇక్కడ ఇక్కడ కార్లలో దొరుకుతుంది, అది ఇది అన్యాయం అక్రమం డబ్బు అంటున్నారు, కానీ 70 భారతదేశంలో డబ్బు కనిపిస్తున్నది, బ్లాక్ అండ్ వైట్ అనేది పక్కన పెడదాం. అంటే వెల్త్ ఈస్ దేర్, వెల్త్ ఈస్ ప్రొడ్యూస్డ్, డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉందా లేదా అనేటువంటి సంగతి తర్వాత చర్చ, తర్వాత చర్చ. కానీ ప్రతివాడి దగ్గర యావరేజ్ ఉన్నది, కొంతమంది దగ్గర మచ్ అబవ్ ది యావరేజ్ ఉన్నది, కొంతమంది దగ్గర యావరేజ్ ఉన్నది. ఈ ఫైటే తప్ప రిచ్నెస్ ఫైట్ లేదు వాళ్ళు. సో ఇన్ అదర్ వర్డ్స్, ఇండియా హ్యాస్ బికమ్ రిచ్ కంట్రీ. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్ గా జరుగుతుంది, ఆ జరగడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు ఇప్పుడు. మీరు అంటుంటే నాకు కొంచెం ఇందుకు ఒక స్ఫురణకు వచ్చింది. యాక్చువల్లీ బేసికల్లీ మేము జర్నలిజంలో 15-16 ఏళ్ళకెళ్ళు, ప్రతిసారి మేము అసెంబ్లీ సమావేశాలన్నా ఇంకోటన్నా ఏది జరుగుతున్నా కానీ ప్రతిపక్షాలు, అప్పట్లో మామూలుగా అయితే ఈ వరి ధాన్యం మన వడగళ్ళ వాన వచ్చినప్పుడు అవి పట్టుకొని వచ్చేవాళ్ళు, పంట కొంతమంది కందిళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు, ఒక్కోసారి ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు పెట్రోల్ రేట్లు పెరిగినాయి అన్నప్పుడు, సైకిళ్ళు దొక్కుంటూ వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అదంతా పోయింది, గత 10 ఏళ్ళు నాకు ఎక్కడ కనిపించట్లేదు.
ఎందుకు అనిపించడం లేదంటే కారణం ఏంటంటే ఇవాళ 110 రూపాయలు పెట్రోల్ అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రపంచంలో పెట్రోల్ ధర పెరిగింది కదా, మోడీ దుర్మార్గం చేస్తున్నాడు, ఈ పెట్రోల్ ధర తగ్గించాలి అన్నాడు. మరి పెరిగినప్పుడు అంతగా పెంచలేదు కదా అని 100 రూపీస్ స్టాండర్డైజ్ చేసేసారు. ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు వెళ్తుంది అని ఒకప్పుడు బెదిరించారు. ఎప్పుడో ఒకప్పుడు పెట్రోల్ 100 రూపాయలకు వెళ్తుంది అన్నారు. ఎప్పుడో ఎందుకు నైనా ఇప్పుడే చేస్తాం అన్నారు చేశారు. అయితే ఈ డబ్బుని ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు. ఎప్పుడైనా సరే సూపర్ పవర్ కావాలి అంటే రెండు ఉండాలి. ఓకే, ఆర్థిక పరమైనటువంటి స్టెబిలిటీ ఉండాలి, ఆహార పరమైనటువంటి స్టెబిలిటీ దేశంలో ఉండాలి. మూడు, ఎన్ని చెప్పినా సరే వెపన్స్, యుద్ధానికి సంసిద్ధంగా ఉండగలిగేటువంటి శక్తిగా ఉన్నప్పుడు మాత్రమే మన వైపు పోలరైజ్ అవుతారు. కాబట్టి ఇవాళ మనం ఎక్కువ డబ్బు మనం డిఫెన్స్ సేఫ్టీ కోసం, ఎందుకంటే మనం పెరుగుతూ ఉన్నప్పుడు చైనా వాడు వచ్చి పక్కన 500,000 జనాభా కలిగే దేశం మీద కూడా పెద్ద పెత్తనం చేసేసి ఇబ్బంది క్రియేట్ చేయబోతున్నాడు. ఎప్పుడు కూడా మనం శక్తివంతంగానే ఉండాలి. అందులో ఇంకొకళ్ళని ఆక్యుపై చెయ్యం కానీ ఇంకొకళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేట్టుగా చేయాల్సిందే, తప్పదు. అది రాజధర్మం. అది మనం చూస్తే మిగిలినటువంటి వాళ్ళు స్నేహపూరితంగా మాత్రమే ఉండాలి తప్ప మరొక రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటే ఆ దేశానికి సేఫ్టీ కాదు. అమెరికాతో శత్రుత్వం పెట్టుకుంటే ఏమవుతుంది, అమెరికా చూపిస్తున్నది. నేను అలాంటిది కోరుకోవటం లేదు, కానీ భారతదేశం కూడా చూపించగలదు అని అప్పుడప్పుడు చూపించాం మనం, చూపిస్తూ ఉంటాం. దీనికి వాళ్ళ కేంద్రము శక్తి, ఆర్థికంగా బాగా శక్తివంతంగా ఉన్నది. గతంలో ఆర్థికంగా ఇంత శక్తివంతంగా లేదు. అత్యవసరాలకు మనం బంగారం అమ్ముకున్నాం, రకరకాల విషయాలు తాకట్లు పెట్టుకుంటున్నాం. ఇవాళ కూడా ప్రభుత్వము అనవసరమైన విషయాల మీద డబ్బులు తీసేసుకుంటూ కొన్ని కొన్నింటిని ప్రైవేటైజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ అనవసరమైన చోట్ల మనం ఉండకూడదు, అవసరమైన చోట్ల మనం ఉండకుండా ఉండకూడదు అని దేశ పాలసీ. ఈ యొక్క దేశం ఇవాళ చేస్తున్నది కాబట్టి ఈ సమస్య వచ్చింది మనకి. సూపర్ పవర్ కాబోతున్నప్పుడు ఇలాంటి లక్షణాలు తప్పదు. కానీ ట్రమ్మర్స్ కొద్దిగా ఉంటాయి. మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో రైతుల సమస్య వచ్చి ఎర్రకోట మీద ఖలిస్తాన జెండాలు సైతం కూడా ఎగరవేసిన సంఘటన ఉంది. దాదాపుగా ఇప్పుడు కూడా అదే చేశారు రైతులందరూ కూడా. 6 నెలల పాటు ఉద్యమం చేస్తామని వచ్చి 6 నెలల ఉద్యమానికి సంబంధించినటువంటి సంభారాన్ని ఒక యుద్ధానికి వచ్చినట్టు ఢిల్లీ వైపు వచ్చారు. అవును, ఇవాళ మీకు పేపర్లో రోజు ఎక్కడ కనిపించడం లేదే, ఏమైపోయారు వాళ్ళంతా? కరెక్టే, ఎక్కడ జరుగుతున్నది? ఎందుకంటే రైతులు పంజాబ్లో మాత్రమే లేరు, మిగిలిన మహారాష్ట్రలో అద్భుతమైనటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉద్యమించటం లేదు. కారణం ఏంటంటే ఉద్యమించాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. వాళ్ళకి మంచి ధరలే వస్తున్నాయి, మంచి పంటలే పండుతున్నాయి. పంటను ఎక్కడ పండించుకోవాలో వాళ్ళంతరూ కూడా ఈ రకరకాలైనటువంటి న్యూ సిస్టమ్స్ని వాడుకొని వాళ్ళంతా కూడా ప్రాస్పర్ అవుతున్నారు. సో కాబట్టి ఏదో ఒక రకంగా ఉద్యమించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఉద్యమించినా ఆ ఉద్యమాన్ని వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఇదివరకు చాలా గొడవ చేశారు, రైతులు వచ్చేసారు ఇచ్చేసారని, ఇవాళ చేయటం లేదు. అందువల్ల ఇవాళ ఉద్యమించడానికి జనాల్లో సమయం లేదు. అయితే ఉద్యుక్తులు అవుతున్నారు దేనికంటే, ఒక సూపర్ పవర్లో నివసించడానికి దానికి సగినటువంటి కృషిని చేయటంలో ఇవాళ యంగ్స్టర్స్ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. అందువల్ల ఇవాళ రోడ్డు మీద పెద్ద యాజిటేషన్ జరిగే పని లేదు, ఎందుకంటే దే ఆర్ అదర్వైజ్ బిజీ. దుర్భర దారిద్ర్యంతో పని వాటా లేకుండా ఉన్నప్పుడు, చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు, ఉద్యోగానికి అవకాశం లేనప్పుడు, ఆర్థికంగా దుర్భరంగా ఉన్నప్పుడు వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు. అవన్నీ బాగా ఉన్నప్పుడు రోడ్ల మీద కొంతమంది పూర్వం నుంచి ఎలాగో రోడ్ల మీద ఉన్నాం కాబట్టి రోడ్ల మీద ఉంటే జెండాలు చినిగిపోతాయని అప్పుడప్పుడు కర్రలు కట్టించుకొని రోడ్ల మీద తిరగాల్సిందే తప్ప వాళ్ళు ప్రగతి వైపు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి దట్స్ అ స్మాల్ పర్సంటేజ్. అందుకనే వాళ్ళ మోడీ గారు 370 అంటున్నారు. ఈ 370 బాగా అచ్చొచ్చింది, ఎందుకంటే రెండోసారి మనం 370 అన్నాము, 370 చేశాం, 370 ఆర్టికల్ రద్దు అప్పుడు. ఇప్పుడు మనము 370 కావాలనేటువంటి ఒక కొత్త ఆలోచన. ఇది పొలిటికల్గా చాలా గొప్ప ఆలోచన. ఇది ఎట్లా, ఎలా అంటే, మామూలుగా మనం గెలుస్తూ వచ్చాం, ఎప్పుడైనా సరే ఒక పార్టీ కొన్ని రోజుల తర్వాత బలహీన పడుతుంది, అంటే వృద్ధాప్యం వస్తుంది. కానీ దీనికి దినదిన ప్రవర్ధమనం అవుతున్నది ఇవాళ. 303, 330, 370 అంటే అపోజిషన్ని చంపేస్తావా? అపోజిషన్ అంటే అపోజిషన్కి అక్కర్లేదు, కన్స్ట్రక్టివ్ వన్ ఇండివిజువల్ విల్ బి దేర్ విత్ ఇన్ ది పార్టీ ఆల్సో. కాబట్టి నిన్ను పూర్తిగా వ్యతిరేకించేటువంటిది కాక్కర్లేదు ఇవాళ. ఇవాళ నువ్వు దేశ ప్రగతిలో పాల్గొనేటువంటి సభ్యుల సంఖ్య కనుక అత్యధికంగా దేశంలో ఉంటే ప్రోగ్రెస్కు వెళ్తుంది. డెమోక్రసీలో అపోజిషన్ ఉండాలనే నియమం ఏం లేదు, ఉండవాలి. డెమోక్రసీలో ఉండాల్సింది అపోజిషన్ పార్టీ కాదు, అవసరానికి వినిపించే స్వరం కావాలి. అది విత్ ఇన్ ది పార్టీ అయినా కావచ్చు, బయట ఉండేటువంటి పార్టీ అయినా కావచ్చు, ఇవేవి కాకపోతే సోషల్ మీడియా కావచ్చు, సామాన్య ప్రజలు చెప్పచ్చు. ఒక పండితుడు, ఒక నేషనలిస్ట్, ఒక గొప్ప వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఆయన చెప్తే ఆ మాట ప్రజలు వింటారు. ఇవాళ మనకు ఉద్యమాలన్నీ అలాగే వచ్చినాయి.
చాలా వరకు ఉద్యమాలు రాజకీయవేత్తలు తీసుకురాలేదు, ఉద్యమాలు రాజకీయాల్లోకి తర్వాత వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఒక కాల్ ఇచ్చారు, మన దేశము అలాంటి సంతులతోటి చేయబడుతున్నది, అధర్మం జరిగితే మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండాలనే కోరుకుంటున్నాం మేము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని కొన్ని మార్పులు చేయాలి. మనకు బీఓకే సమస్య ఉన్నది, మనకి ఇంకా మన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు 370 ఏదో చేస్తే రక్తం పారుతుంది, అక్కడి నుంచి రన్ని రెడ్గా మారిపోతాయి, పొలాలకు పంటతో పండవు అని భయపడ్డారు. హాయిగా ఉన్నారు వాళ్ళు కాశ్మీర్లో, మేము కూడా చూసాము, కాశ్మీర్లో సుఖవంతంగా ఉన్నారు చాలా వరకు. కాబట్టి కాశ్మీర్లో సుఖవంతంగా ఉన్నప్పుడు కాశ్మీర్ ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, కాశ్మీర్ ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు రాబోయే 5 సంవత్సరాల్లో. కాశ్మీర ప్రాంతంలో నివసించే అందరూ కాశ్మీర్ కాకుండా కాశ్మీర దేశం చల్లగా ఉండుగాక. కాశ్మీర దేశం ఇక నుంచి చల్లగానే ఉంటుంది. కాశ్మీర దేశం చల్లగా ఉండాలి అంటే ఈ దేశంలో పార్లమెంటులో అంతమంది ఉండి అది 2/3 మెజారిటీ తోటి కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నుంచి దేశము ప్రగతి గురించి పురోగతి గురించి ఆలోచించాలి, కానీ ఎన్నికల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉండక్కర్లేదు. ఎప్పుడు ఆలోచించాలంటే ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు భయంకరంగా ఆలోచించాల్సిందే, మార్పులు రావాల్సిందే. కానీ ఇవాళ నెల 15 రోజులు 20 రోజులు ఇంకొక చోట ఇంకొకటి ఇంకొక రాష్ట్రంలో నిరంతరము ఎన్నికలే జరిగి ప్రధానమంత్రి గడిపోయి ప్రచారం చేసే పరిస్థితి ఉన్నంత వరకు దేశంలో ప్రగతి కుంటుపడుతుంది. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు ఆ పని చేసుకోవాలి. అయితే ఇది హేపజాట్గా చేయాల్సిన పని కాదు, డీటెయిల్డ్గా దాని మీద స్టడీ చేసి ఫుల్ మెజారిటీతోటి అన్నిసార్లు ఒకే చోట ఎన్నికలు జరగాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఇవ్వ మనకు కూడా చిరాగ్గానే ఉంటుంది. మోడీ గారు వచ్చి వార్డు కౌన్సిలర్ కోసం ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తే, అలాగే చీఫ్ మినిస్టర్ వెళ్ళి మున్సిపాలిటీ పర్మిషన్ చేయాల్సిన వస్తే, అదే దేశానికి మంచి. ఎందుకంటే వీ హ్యావ్ నో టైం టుడే, మనకు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సూపర్ పవర్ కావాలనేటువంటి కాన్సన్ట్రేషన్తో ఎన్నికల గురించి ఆలోచించేటువంటి సమయం యూత్కి ఇవ్వక్కర్లేదు. యూత్ అంతా కూడా ఫుల్గా యూటిలైజ్ చేసిన టోటల్ చేతి నిండా పని, యువకులకు చేతి నిండా పని, పెద్దవాళ్లకు మనసు నిండా ఆలోచనలే మన స్లోగన్. ఆ స్లోగన్తో ఈసారి ఎన్నికల్లోకి వెళ్తున్నారు. అందుకనే ఈ ఎన్నికలు అందరికీ భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏముంది ఎజెండా అంటే ఏం లేదు, ఈసారి ఎజెండా ఏం లేదు. ప్రత్యేకించిన ఎజెండా ఏదో ఉంటాయి మామూలుగా ఉండాల్సిన శాస్త్రోక్తంగా, వాళ్ళకి అవి ఇస్తాం వీళ్ళకి ఇవి ఇస్తామని. ఈసారి ఒకటే ఎజెండా, కంట్రీ సూపర్ పవర్గా చూడాలనేటువంటి అబ్దుల్ కలాం గారి ఆలోచన. నేను అభివృద్ధి చెందుతున్న దేశంలో కాదు, అభివృద్ధి చెందిన దేశంలో ఉండాలనేటువంటి పట్టుదల ఆయన కలలు కన్నాడు. 2020 అన్నాడు, 25 అవుతుందంటే ఒక 5 సంవత్సరాలు ఆలస్యంగా మనం కొంచెం రైళ్ళ లాగానే కాస్త ఆలస్యంగా అది చేరుకోబోతున్నాం అనే విషయము మోడీ గారు చెప్పడమో లేకపోతే రాజకీయవేత్తలు చెప్పడం లేదు, ప్రజలు అనుకుంటున్నారు, అట్లా యూత్ అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ ఆయన వెనకాల ఉన్నారు దేశంలో. దానికోసం దక్షిణ భారతదేశం అవును, ఎందుకంటే ఈ ప్రగతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆలోచన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉండాలని కోరుకుంటుంది. ఏదైనా చైతన్యవంతమైన రాజకీయ పార్టీ అదే కోరుకుంటుంది. అందుకనే కాంప్రమైజేషన్ అంటున్నారు. అది కాంప్రమైజేషన్ కాదు, అది గ్రేటెస్ట్ విష్ ప్రగతిలో ప్రతి చోట కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో నుంచి ఆ రాజకీయ ప్రతినిధి ఒకళ్ళు ఉండాలి, కమలం గుర్తుడు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దుర్మార్గపు ఆలోచన కాదు, చేయవలసిన ఆలోచన చేస్తున్నారు. అదే ఆలోచన ఇప్పుడు మనం చూస్తున్నాం, అది భిన్నం అనుకుంటున్నాం. సార్, మీరు ఇంటాక్ కో కన్వీనర్గా ఉన్నారు, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. దీనికి స్టేట్ కో కన్వీనర్గా మీరు ఉన్నారు కదా. నేను ఇదంతా ఫైన్, మీరు చెప్తున్నది డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్, లేకపోతే జీడిపిలు, ఎకానమీ, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడము, ఇవన్నీ ఒకవైపు నడుస్తున్నాయి. నిజానికి భారతదేశం మీద ఇందాక 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక భారతీయ సంస్కృతి, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్పిరేషన్స్కి ఒక ప్రతినిధిగా ఆయన కనబడ్డాడు. సో ఈరోజు మీరు ఐ మీన్ ఈ ఇంటాక్ట్ ద్వారా కూడా ఈ కల్చరల్ హెరిటేజ్ విషయంలో, ఆర్ట్ విషయంలో వీటిలో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, నిజానికి భారతీయ సాంస్కృతిక రంగానికి సంబంధించి, సాంస్కృతిక పునర్వైభవానికి సంబంధించి ఇంకా ఏవైనా జరగాల్సినవి ఉన్నాయా? బెంచ్ మార్క్స్ ఏంటి రాబోయే ఈ 5 ఏళ్లలో? అంటే ఆర్ఎస్ఎస్, ఈవెన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్దేశించుకున్న తన లక్ష్యాలు, వాటిని అధిగమించే క్రమంలో ఏవైనా ఈ రాబోయే 5 ఏళ్లు 10 ఏళ్లలో మనం అచీవ్మెంట్స్గా మనం భావించేవి ఉన్నాయా? అంటే అసలు భారతదేశం కనుక మనం బ్రిటిష్ వాళ్ళ టైంలో నుంచి కనుక చూసినట్లయితే మనకు జీడిపి 24% అట్లా ఉందని చెప్పేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఒకసారి ఆలోచిద్దాం, ఎందుకు అసలు అంత ఎందుకున్నది మనకు, అసలు అంత పర్సంటేజ్ ఎందుకున్నది? అసలు మన ఇండియన్స్ ఏం చేస్తుండేవాళ్ళు అప్పుడు? ఏం చేస్తుండేవాళ్ళు అంటే చేతుల్ని నమ్ముకునేవాళ్ళు. భారతదేశపు చెయ్యి ఎంత పవిత్రమైనదంటే, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అన్నాడు.
ఇది ఏదో పూజా మార్గం కోసం చెప్పింది కాదు, అది నీకు లక్ష్మి అక్కడ ఉన్నది, అధికారం అక్కడ ఉన్నది, శక్తి అక్కడ ఉన్నది, కాబట్టి పొద్దున్నే చేయి చూసుకోరా అన్నాడు. అంటే ఏదో అందరూ అర్థం చూసుకోకుండా చేయి చూసుకొని అన్నం పెట్టుకోమని కాదు దాని ఉద్దేశం, నీ చేతుల వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నాడు. ఇవాళ మనం కంప్యూటర్స్ చేతులతోటి ఆడిస్తాం, నోట్లను చేతులతోటి లెక్క పెడతాం, అలాగే భారతదేశంలో కూడా రైతు కష్టపడి చేతులతో పొలాన్ని నాట్లు వేసి దున్ని పంట పండించాడు. ప్రతి గ్రామంలో ఒక కారోగారి ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి గనుల బంగారం అంతా భారతదేశంలోకి వస్తే ఆభరణాలుగా భారతదేశంలో మారి బయటికి వెళ్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ అద్భుతమైనటువంటి వజ్రాలు రత్నాలు అన్నీ కూడా అక్కడ తవ్వంగానే వాటన్నిటిని కూడా తీసుకొస్తే ఆ మట్టి దులిపి వాటికి షైనింగ్ భారతదేశం ఇచ్చింది. అలాగే కాటన్లో ఉండేటువంటి వాటి కాటన్ తీసుకొని అద్భుతమైనటువంటి టెక్స్టైల్స్ని తీసి బయటికి పంపించింది. లెదర్ ఇండస్ట్రీస్లో చనిపోయినటువంటి జంతు కళేబరాల నుంచి ఒక పెద్ద పరిశ్రమ అది. అక్కడ నుంచి కొల్లాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఆ మహారాజ్ షాహు మహారాజ్ ఆ రోజుల్లోనే కోఆపరేటివ్ సంస్థ 1800లో కోఆపరేటివ్ సంస్థలు పెట్టి వాళ్ళందరినీ పోగు చేసి ఒక అద్భుతమైనటువంటి చెప్పులు అల్లించారు. ఇవాళ ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉండేటువంటి అత్యంత ధనవంతులు అందరూ కూడా అది కోరి కోరి ధరించవలసినటువంటి చెప్పులు భారతదేశం నుంచి వెళ్ళినాయి. లెదర్ ఇండస్ట్రీ, యూ నేమ్ ఎనీ ఇండస్ట్రీ, ఇండియా వాజ్ నెంబర్ వన్. ఇవన్నీ కూడా కాటేజ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ బాటా కంపెనీలు కాదు. ఇళ్లల్లో గ్రామాల్లో 85% మంది అక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ మాత్రమే టౌన్స్లో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేశంలో 24% జీడిపి ఉన్నది. అందుకని ఈ దేశంలో ఎవడన్నా దోచుకుపోతే పెద్దగా రియాక్ట్ అవ్వలేదని మనం అనుకుంటాం. చేతగాని తన పోతే పోయినలేమో కోటి రూపాయలు పోతే ఏమైంది అనుకున్నారు అందరూ. ఢిల్లీని నాదిర్షా దోచుకొని వెళ్తే వారం రోజులు ఫిలప్ చేశారు. ఒక దేవాలయాన్ని పడగొట్టేస్తే పడగొట్టడం కాదు, దోచుకొని పోతే ఏముంది ఎంత దోచుకుపోతాడు వాడు బొందా అనుకున్నాడు. ఈ దోచుకుపోయి ఏం చేస్తాడు వాడు, తిరిగి ఇక్కడ ఇవ్వాల్సిందే. మిరియాలు కోసం డబ్బులు తీసుకొచ్చారు వాళ్ళు. సో బంగారం అంతా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి కొంతమంది దాన్ని దోచుకుపోయారు. ఇంత దోచుకుపోయినా భారతదేశం గొళ్ళ కింద ఉన్నటువంటి బంగారం ప్రపంచం మొత్తం బంగారానికి సమానం. ఇవాళ కారణం ఏంటంటే చేతులు. భారతదేశపు పిడికిలి, భారతదేశపు చెయ్యి అంత గొప్పది. ఆ చేతితోటి మనం సాధించగలిగాం. ఆ చెయ్యి మన చేతిలో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు దేశంలో. ఇది భారతదేశం యొక్క ఇది. మీరు ఒక విషయం చూడండి, మోడీ గారు ఏం చెప్పాడు, మనం ప్రపంచంలో మన బొమ్మలు ఉన్నాయి కదా, మన చేతులతో చేసినటువంటి బొమ్మలు ఉన్నాయి కదా, కొండపల్లి బొమ్మలు ఇలాంటి బొమ్మల గురించి ఒకసారి మాట్లాడాడు. అవును, వాటి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఇంట్లో ఇవాళ అనేక దేశాల్లో ఆ బొమ్మలు తెప్పించండి. నాకు చాలామంది అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అడుగుతుంటారు, మీరు కల్చర్ అండ్ హెరిటేజ్ ట్రెడిషన్ అన్నారు కాబట్టి 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదో బ్రతుకు తెరువు కోసం చిరిగిన బ్రతుకులతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బొమ్మలు ఇవాళ అద్భుతంగా ప్రపంచ దేశాల్లో దొరుకుతున్నాయి. తోలు బొమ్మలు చేసుకొని ఎక్కడ 10 రూపాయికి 1 రూపాయికి ఆడించుకునేటువంటి వాళ్ళు ఆ బొమ్మల్ని అందంగా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళ దేశానికి వచ్చింది. సో మనకు ఏదైతే మనకు ట్రెడిషనల్గా ఉన్నదో, మన కవులు మన పండితులు అది ఇంకా జరగాల్సి ఎప్పుడైనా సరే. స్వామి చిన్మయానంద్ ఒక మాట అంటాడు, హ్యావ్ ఏ టార్గెట్ విచ్ యూ కెన్ నెవర్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అన్నాడు. ఇది కొంచెం ఆడుగా అనిపిస్తుంది వినడానికి. నీవు ఎప్పుడూ రీచ్ అవ్వలేనటువంటి టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి సార్ అంటే ఆయన చెప్పారు, నీవు అచీవబుల్ టార్గెట్టే పెట్టుకున్నావు అనుకో, నీవు తొందరగా అచీవ్ చేసే తర్వాత నీకు ఏం చేయాలో ఉండదు జీవితంలో, డిప్రెషన్కి లోన్ అవుతావు. అందువల్ల స్ట్రగుల్ అవుతూనే ఉండు జీవితంలో, ఇంకా 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 ఎదుగుతూనే ఉండు. భారతదేశం సూపర్ పవర్ అయిన తర్వాత ఏం చేయాలంటే ప్రపంచ శాంతి కోసం శాసించే స్థితికి రావాలని మేము కోరుకుంటున్నాం. భారతదేశం చెప్తేనే మిగిలినటువంటి వాడు యుద్ధంలో గన్ను పట్టాల్సినటువంటి అవసరం రావాలి. అంత పవర్ఫుల్ కావాలి, మెదపకుండా అంటే వాటి మీద దుర్మార్గపు పెత్తనం చేయక్కర్లేదు మనం. ఎక్కడైనా సరే ఒక అన్యాయం జరిగిందంటే భారతదేశం చూసే స్థితికి ఆ దేశం రావాలని నేను కోరుకుంటున్నాను. అది హిందుత్వము మరొకటి మరొకటి అని మాట్లాడుతున్నారు. కల్చరల్ హెరిటేజ్ అంటే అది, అది కల్చరల్ హెరిటేజ్. ఎక్కడ అన్యాయం జరిగినా సరే భారతదేశపు రాజు స్పందించగలిగినటువంటి స్థితి దేశానికి ప్రపంచానికి రావాలి వాళ్ళ. ఆ స్థితికి భారతదేశం దాదాపుగా ఇప్పుడు మీరు చూడండి, ఒక స్థితి మారినప్పుడు మొన్న అనవసరంగా హమాస్ని మరీ దుర్మార్గంగా చంపినప్పుడు కబడ్దార్ నువ్వు శృతి మించుతున్నావు బిడ్డ జాగ్రత్త అని చెప్పారు మన వాళ్ళు. చెప్పారు, చెప్పారు ఇజ్రాయెల్కి చెప్పారు, జాగ్రత్త శృతి మించుతున్నావు అని చెప్పారు. అదేవిధంగా ఆ చెప్పే స్థితి మనకు ఉండాలి, శాసించే స్థితి రావాలని కోరుకుంటున్నాం. అది దేశం కోరుకుంటుంది. ఇవాళ అన్నము అవి ఇవి మోడీ హిందుత్వం బీజేపీ ఇవి కాదు, దేశానికి కావాల్సింది ఆ స్థితి కోరుకుంటున్నారు. ఈ యూత్ అంతా కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఈ యూత్లు రోడ్ల మీద పడి గోడలు చేసే ఆలోచనల నుంచి ఈ కొత్త ఆలోచనలో భారతదేశం. అందువల్ల ఇవాళ భారతదేశపు ఆలోచనని మనం పార్టీ రూపంలో చూడబోతున్నాం. ఇది భారతదేశ ఆకాంక్ష. ఈ ఆకాంక్షలను అడ్రస్ చేస్తున్నాడు మోడీ, అందువల్ల అతను ముందున్నాడు రేసులో.
పర్ఫెక్ట్. యువత యొక్క ఆకాంక్షని తెలుసుకొని వాటిని మాత్రమే అడ్రస్ చేస్తూ వస్తున్నాడు, వాటినే అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇవాళ మిగిలిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. అది జరిగింది. నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఇండియా ముక్కలైనట్టు కానీ అది కూడా ముక్కలవుతున్నది. అడ్రస్ లేకుండా పోతున్నారు చాలా చోట్ల. ఏ పని చేసినా సరే అనలేక స్థితికి రావడానికి కారణం ఏంటంటే హీఈస్ అడ్రస్సింగ్ ద రైట్ పీపుల్. రైట్ పీపుల్ ఇప్పుడు కూడా దేశంలో అందరూ ఫాలో అవుతుంటారు, కానీ కొంతమంది మాత్రమే నడిపే శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గర వాళ్ళ యంగ్స్టర్స్ ఉండేటువంటి శక్తి వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటాడు, వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నాడు. అది జరుగుతున్న దేశంలో. అందువల్ల మోడీ గారు ముందుండేటువంటి అవకాశం ఉన్నది. సో ఇంకా చేయవలసినది ఏమన్నా ఉన్నదంటే, ఇంకా కొన్ని కొన్ని ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు సాహిత్య అకాడమీలు వాటన్నిటినీ ఏవైతే కేంద్ర స్థానాలు ఉన్నాయో అక్కడ ఇంకా కూడా విషపు బీజపు ఆలోచనలు కొన్ని ఉన్నాయి. ఆ ఆలోచనలు తొలగించాల్సిన అవసరం ఆయనకు కాదు, ఎవరికొరకు అప్పచెప్తే వాళ్ళు చేసేస్తారు, అది చిన్న పనులే. కానీ అవి కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక పూర్తి 100% అని మనం అనుకున్నప్పుడు మిగిలినవి కూడా అడ్రస్ చేయాలి. ఇంకా అక్కడక్కడ ఏదో అంటరానితనమో లేకపోతే దళితులు వెనకాల పడి ఉండటమో కొన్ని కొన్ని ఉన్నాయి, ఆ సంఘటనలు కూడా అడ్రస్ చేయాల్సిందే. అవును, ఎక్కడెక్కడైనా సరే ఉమెన్ ఎక్కడ సప్రెస్ చేసి ఉండేటువంటి కారణాలు ఉన్నాయి, అక్కడక్కడ ఉంటాయి. అయితే అవే దేశం కాదు, అది ఉన్నది చాలా మైనర్ పర్సెంట్, కానీ అది కూడా అడ్రస్ చేయాల్సింది. నెగ్లెక్ట్ చేయాల్సింది మాత్రం కాదు. కుల వ్యవస్థ మీద, మిగిలినటువంటి వ్యవస్థల మీద, అదే రకరకాల మతాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా హాయిగా తమ ప్రార్థనలు తమ చేసుకునేటువంటి అవకాశం ఉండాలి. ఇంకొకళ్ళ ప్రార్థనలు చెడగొట్టేటువంటి అవకాశాలు ఇవ్వకూడదు, కానీ వాళ్ళ ప్రార్థనలు చేసుకునేటువంటిది మాత్రం ఉండాలనే మేము కోరుకుంటున్నది. అందరూ కోరుకుంటున్నది అదే. ఇవాళ క్రైస్తవులు క్రైస్తవులుగా, మహమ్మదీయులు మహమ్మదీయులుగా, బౌద్ధులు బౌద్ధులుగా, అందరూ భారతీయులుగా ఉండాలని కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీనారాయణ గారు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. నిజంగా మీరు మాట్లాడుతుంటే వింటూనే ఉన్నాను చాలాసేపు, నువ్వు డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్స్. సో చూసారు కదా, ఇది లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నిజంగా వారు చెప్పినట్టుగా 2024 చాలా ప్రత్యేకమైన ఎన్నికలు. ఈ ఎన్నికలు ఇంతకుముందు రిపోర్ట్ కార్డుల మీదనో నెగటివ్ అంశాలను ప్రచారంలోకి తీసుకొచ్చో జరుగుతున్న ఎన్నికలు కావు. ఇది యువ భారతపు ఆలోచనలు, ఆస్పిరేషన్స్కి సంబంధించినటువంటి ఎన్నికలుగానే దీన్ని చూడాల్సి ఉంటుందేమో అన్నది నిజంగా సత్యమే. 2024 రాబోయే భారతదేశానికి, అంటే రాబోయే రోజుల్లో మన భారతదేశపు దిశకి దశకి ఇదొక మార్గనిర్దేశం చేసే ఎన్నికలుగా ఈరోజున్న ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ దిశగానే ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాఫ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.